నమస్తే, జేఎంజే న్యూస్ కి స్వాగతం. నేను ఇందు. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో కర్నూలులో జరిగే ఏఐటియుసి మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటియుసి నాయకులు పిలుపు. బోటు ప్రమాదంలో మరణించిన వాకర్స్ క్లబ్ ప్రతినిధులు నివాళులు అర్పించిన వాకర్స్ క్లబ్ అసోసియేషన్. రిమ్స్ కి బ్లడ్ టెస్టింగ్ మిషన్ ను బహుకరించిన కిమ్స్ వైద్యులు. ఈ నెల 22, 23, 24 తేదీలలో కర్నూలులో జరిగే ఏఐటియుసి 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటియుసి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. జిల్లా నుండి 500 మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రధానంగా రాష్ట్రంలో జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలు, కర్నూలు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలు ప్రత్యేకమైనటువంటి నేపథ్యంలో జరుగుతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్నటువంటి నేపథ్యంలో, కార్మిక హక్కుల మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో, చట్టాలన్నింటినీ కూడా చట్టుబండలు చేసి కార్మికుల యొక్క వాణిని నొక్కేటువంటి నేపథ్యంలో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కనీస వేతనాలు నిర్ణయించకుండా, కనీస వేతన బోర్డు కూడా ఇప్పటి వరకు లేకుండా కార్మికుల్ని శ్రమదోపిడీకి గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏఐటీసీ రాష్ట్ర మహాసభల యొక్క నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఈ రోజున ఈ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి జిల్లాను వెనుకబడి జిల్లాగా ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా కార్మికులు ప్రధానంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రంలోకి దగ్గరగా ఇది గ్రానైట్ కార్మికులు కానీ, లేకపోతే పొగా కార్మికులు కానీ, అదేవిధంగా రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానీ వేలాది మంది ఉన్న పరిస్థితుల్లో ఒంగోలు జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ పక్క హాస్పిటల్ నిర్మించాలని చెప్పి, అదేవిధంగా మిగతా కార్మికులకి రక్షణపరమైనటువంటి మిగతా సౌకర్యాలు కల్పించాలని చెప్పి, ప్రధానంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి వందలాది మంది కార్మికులకి 279 జీవాలు నష్టాలు జరుగుతున్న నేపథ్యంలో దాన్ని తిప్పుకొట్టే క్రమంలో కూడా గత ఏడాది విజయవాడ కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంలో అసువులు బాసిన వాకర్స్ క్లబ్ సభ్యులకు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, సిరిగిరి రంగారావు, ఎక్కల తులసీరావు, బత్తిల బంగారయ్య, దాసరి పేరయ్య, సాంబశివరావు, మాంటసరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వాకర్స్ మిత్రులు కార్తీక మాసం సందర్భంగా కరెక్ట్గా 1 సంవత్సరం క్రితం వివాహయాత్ర పోవడం జరిగింది. కృష్ణానదిలో ఘోర బోటు ప్రమాదంలో 18 మంది మరణించారు. మనతో పాటు నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా కొంతమంది మరణించడం జరిగింది. ఈ దురదృష్టమైన ఘటన ఒంగోలు వాకర్స్ మిత్రులు తేరుకోవడం, ఇప్పటికి కూడా మరణించారంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ, సుధాకర్ కానీ, ఆంజనేయులు కానీ, రాజుగారు కానీ, కోటి మాస్టర్ గారని వీళ్ళందరూ అందరితో కలిసిపోయి బాబాయి అంకులని రకరకాలుగా పిలుచుకుంటూ మంచి మానవ సంబంధాలను మేము కలిగి ఉండేవాళ్ళం. అటువంటి మిత్రులను ఇవాళ మేము కోల్పోయామంటే ఇవాళ కనుక్కోలేకపోతున్నాం. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు కూడా మరణించారు. ఇటువంటి దురదృష్టమైన ఘటన ప్రకాశం జిల్లాలో ఇంతవరకు ఎన్నడూ మునుడు జరగలేదు. కావున ప్రజానీకం అందరూ గుర్తించుకోవాల్సిన విషయం, కార్తీక మాసం కానీ మిగతా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పోయిన వారు బాధ్యత తీసుకుని కృష్ణానది పడవ ప్రమాదంలో మన ఒంగోలు వాకర్స్ మిత్రులు 18 మంది చనిపోవటం చాలా దారుణమైన సంఘటన. ముఖ్యంగా నేటికి సంవత్సరమైనా కూడా నిన్న ఇవాళ ఏదో చనిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఏదేమైనా వారి కుటుంబ సభ్యులకు, వారు చనిపోయిన వారందరికీ కూడా మనశాంతి చేకూరాలని చెప్పనేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ. కిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో బ్లడ్ టెస్టింగ్ మిషన్ని రిమ్స్కు బహుకరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ మిషన్ 2 నిమిషాల వ్యవధిలో బ్లడ్ రిజల్ట్ తెలియజేస్తుందని కిమ్స్ వైద్యులు తెలిపారు. అరగంట వ్యవధిలో 50 నుండి 60 మందికి బ్లడ్ టెస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కిమ్స్ వైద్యులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సమాజ సేవ కోసం మాకు ఒక మంచి కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్ హరిబార్ 3-పార్ట్ సెల్ కౌంటర్ అని ఒక ఇమీడియట్ సెల్ టెక్నాలజీ కౌంటర్ అనమాట. అది ఎట్లా అంటే ఒక 2 మినిట్స్లో
ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్తో 16 పారామీటర్స్ టెస్ట్ చేస్తున్నారు. టోటల్ కౌంటు, డిసిఎస్ఆర్, హిమోగ్లోబిన్, టోటల్ డిఫరెన్షియల్ కౌంటు, ప్లేట్లెట్ కౌంటు, ఈఎస్ఆర్, అన్ని టెస్ట్స్ ఒకేసారి 2 మినిట్స్లో టెస్ట్ రిపోర్ట్ వస్తుందన్నమాట. మనం మాన్యువల్గా చేస్తే దానికి కనీసం 3-4 అవర్స్ పట్టుంది. ఇదంతా మామూలు హాఫ్ అన్ అవర్లో ఒక 200-300 మందికి టెస్టులు ఇమీడియట్గా ఇచ్చేదానికి వీలుంటుంది. వీలైనంతవరకు 11 గంటలకల్లా టెస్టులు రెడీ అయిపోతాయి. 12 గంటలకల్లా డాక్టర్లు చూడటం, డిస్పోజ్ చేయడం, పేషెంట్స్ మందులు రాయడం, ఇంత అనుకూలమైన ఈ సెల్ కౌంటరు రిమ్స్కి ఉండటం చాలా గర్వకారణం. అది కాకుండా కిమ్స్ వాళ్ళు మంచి హృదయంతో మాకు ఇది డొనేషన్ ఇచ్చిన దానివల్ల మేము దీన్ని ప్రజలు ఉపయోగకరంగా ఖచ్చితంగా సేవ చేసేదానికి వీలైనంత మ్యాక్సిమం సర్వీస్ చేసి మంచి పేరు రిమ్స్కి తీసుకురావాలని మేము. మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మిషన్ని మనం డొనేట్ చేద్దామని చెప్పి చెప్పడం, వాళ్ళు అప్రూవల్ ఇవ్వటం, దాంతో ఈరోజు మెటీరియలైజ్ అయ్యి ఈ మిషన్ని మన సూపరింట్ గారికి, రిమ్స్ సూపరింట్ గారికి, తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, పాథాలజీ హెచ్ఓడి డాక్టర్ గారికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ మస్సన్ సాహెబ్ గారు వచ్చిన తర్వాత రిమ్స్లో చాలా డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మేము మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాము. ఆ డెవలప్మెంట్స్ కూడా మనకు అందరికి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి మా దగ్గర నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే కిమ్స్ హాస్పిటల్ నుంచి ఇంకా ఫ్యూచర్లో మేము అసోసియేట్ అవ్వడానికి మా సహకారాన్ని ఏదైనా టీచింగ్ కానీ వీటిలో కానీ మేము ఇవ్వడం జరుగుతుందని మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అయితే ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ, ఇది కాస్ట్ వచ్చేసి 3.5 లాక్స్ అండి. ఇది 16 పారామీటర్స్ని వితిన్ 1 మినిట్లో రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. మా డైరెక్టర్ గారు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మస్తాన్ సాహెబ్ గారి రిక్వెస్ట్ మీద వీళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే స్కీమ్ మీద ఆశిస్తున్నారు. మనకి పేషెంట్ లోడ్ ఎక్కువ, పేషెంట్ వెయిటింగ్ పీరియడ్ తగ్గించేదానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ మిషను. ఇక నుంచి కొద్దిగా త్వరగా హిమోగ్లోబిన్ కానీ, టీసీడీసీ, ప్లేట్లెట్ కౌంట్ ఇటువంటిది కొద్దిగా త్వరగా మా దగ్గర నుంచి ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. మాదిగలకు సరైన న్యాయం చేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు టి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 25ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ప్రతినిధులు సిహెచ్ సువర్ణ, టి దిలీప్, కె బెంజమిన్, వెంకటయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 11వ తారీఖు రాత్రి మేము విన్నతి పత్రం విడుదల చేయడం జరిగింది. 1వ తారీఖున ఎంఆర్పి నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున, అదేవిధంగా 8వ తారీఖున కూడా మేము ప్రెస్ మీట్ ఇవ్వటం జరిగింది. ఆ ప్రెస్ మీట్ భాగంగా 12వ తారీఖున కలెక్టర్ గారిని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారిని ఉద్దేశపూర్వకంగా కలిసి మా సమస్యలు 25GO ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రతి ఒక్క జిల్లా తిరిగి ప్రతి ఒక్క గ్రామాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుందని దాన్ని మేము అందరం కలిసి సమష్టిగా, అందరం 13 జిల్లాలు మాదిగలం కలిసి సమష్టిగా మాకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేశారు, అసలు కారణం ఏంటి? మేమేదన్నా ఎవరి మీదన్నా మేము దౌర్జన్యం చేశామా? మా హక్కుల గురించి మేము పోరాడుతున్నాం, మా హక్కుల గురించి మేము ఉద్యమం చేస్తున్నాము. మా మాదిగలకి మాకు కావాల్సింది శ్మశానం లేదు, నీళ్లు లేవు, రోడ్లు లేవు. మేము ఎంతో బాధలో ఉండి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము పర్మిషన్ తీసుకోలేదన్నారు. పర్మిషన్ తీసుకోవడానికి కలెక్టర్ గారికి వినతి పత్రము, గ్రీవెన్సీల్లో ఎవరు పర్మిషన్ తీసుకోవడం, ఆ విధంగా మేము ఆలోచించి మేము పోస్టర్ ఆవిష్కరణ చేసిన రోజు పాంప్లెట్లు కూడా ఇచ్చాము. పాంప్లెట్లో ప్రతి ఒక్కటి పసిఫిక్గా రాసి ఉంది దాంట్లో, చూడండి కావాలంటే. కానీ మా రాష్ట్ర నాయకుడిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటో మాకు తెలియటల్లా. ఎందుకు, ఏ విధంగా, దేనికి చేశారు? ఏదన్నా మీకు ఏదన్నా మా మీద ఏమన్నా ఉందా? ఏ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు? నగరంలోని సుందరయ్య భవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన తవనం చెంచయ్య జనరిక్ మెడికల్ షాప్ను ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎడవల్లి శ్రీనివాసరెడ్డి, శంషేర్ అహ్మద్, డాక్టర్ ఎన్ రంగారావు, కృష్ణారెడ్డి, కొమ్మూరి శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యాచారి, జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి త్యాగ నిరతే మనకి పైసం.
సభకు సంబంధించి ఎమ్మెల్సీ గారు టైప్ ఇచ్చినప్పుడు ఇది కూడా కనపడవి. నిజంగా దీన్ని ప్రారంభించడం అనేది మా అదృష్టం. నిజంగా అంత గొప్ప వ్యక్తికి మనం అర్పించే ఒక చిన్న నివాళి ఇది. ఈరోజు వైద్యం ఎంత ఖరీదైందో, ఎంత మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా మందులు అనేవి ప్రాణాంతకంగా మారాయి. మందులు కొనలేక జీవితాలు, సంసారాలు అన్యాయమైపోతున్నటువంటి రోజులు. ప్రతిదానికి 4 రకాల మందులు, 4 రకాల రేట్లు, డాక్టర్ను బట్టి ఉన్న రోజుల్లో, ఆసుపత్రిని బట్టి ఉన్న రోజుల్లో, ఆసుపత్రిలో ఎంఆర్పి కూడా మార్చేసి ఇష్టం వచ్చిన రేట్లకే అమ్ముతూ ఉండేటటువంటి పరిస్థితుల్లో రోగులు విపరీతంగా దగా పడుతున్నారు. దీన్ని అంతో ఇంతో అడ్డుకోవాలని, ప్రజలకు మంచి మందుల్ని తక్కువ రేటుకి ఇవ్వాలని ఈరోజు జనరిక్ మెడికల్ షాప్స్ని ప్రారంభించారు. ప్రజలకు ఒక అవేర్నెస్ ఉండాలి, ఈ మందులు మిగతా మందుల కంటే ఏమీ తీసిపోయినట్టు కాదని, అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటేనని, తక్కువ రేటుకి ఇస్తున్నంత మాత్రాన ఇందులో ఏమీ వాసి తక్కువ లేదని అర్థం చేసుకునే ఒక అవగాహన కనుక కలిగించగలిగినట్టుగానైతే ప్రతి మందు మీద 4వ వంతుకి, ఇంకా మాట్లాడితే కొన్ని సందర్భాల్లో 10వ వంతుకి కూడా ధర లభిస్తుంది. పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి జీవితాన్ని గడిపారు. మరి అటువంటి మహనీయుని పేరుతో ఈరోజు జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభం కావడం చాలా సంతోషం. ఇటువంటి జనరిక్ మెడికల్ షాపులు ఒంగోలు పట్టణంలో మరింతగా ఏర్పడాలని, ఈ జనరిక్ మందుల షాపుల పట్ల మంచి అవగాహన ప్రజల్లో కలిగించడానికి ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్సు, మేధావర్గం అందరూ కూడా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనరిక్ మెడికల్ షాపులు ప్రారంభిస్తామని చెప్తూనే ఉన్నాయి, కానీ కాలయాపన చేస్తున్నారు. మరి కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఈ జనరిక్ మెడికల్ ఆవశ్యకత, అదేవిధంగా జనరిక్ మెడిసిన్స్ వాడటం వల్ల రోగాల నయంలో వాటి ప్రధానమైన పాత్ర మిగతా మందుల కంటే కూడా ఏమి తీసుకోవద్దనే విధంగా ప్రచార బాధ్యతలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, కంకం చెంచయ్య గారి జనరిక్ మందుల షాపు ఒంగోలు పట్టణంలోనే జనరిక్ మందుల షాపులకు ఆదర్శంగా వెలుగొందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆశాభావాన్ని. గత 3 సంవత్సరాల నుండి దేశంలో ఎక్కడా లేని విధంగా 100,000 మందికి ఉపాధి కల్పించినట్లు ఫుడ్ ప్రాసెసింగ్ అధికారులు వైఎస్ ప్రసాద్, పొట్లూరి భాస్కర్రావు తెలియజేశారు. 2014-15లో ఫిషింగ్ పాలసీ ప్రకారం వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్లు తెలిపారు. గింజల్లో ఉన్న పైన ఉన్న నల్లటి ఫ్లట్స్ నాట్ ఓన్లీ మెయిన్ ఏంటి అక్కడ చింతగింజల నుంచి మనం వచ్చే తొక్కు నుంచి మనం ఎస్ఎస్టీడీ కింద సార్ 5 మినిట్స్ ఉంది సార్ నాతో స్టార్ట్ చేసి టమోటా అండి. డిహైడ్రేషన్ అంటే మనం ఎందుకంటే అన్ని అడిగాయి. ఓకే, మీరు ఓన్గా బ్రాండింగ్ అనేది హై లెవెల్, అది నేను చెప్పింది వాల్యూ చైన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ యువర్ ఓన్ బ్రాండ్, అది కొంచెం మెచ్యూరిటీ లెవెల్ కావాలి, లైఫ్ సైకిల్ కావాలి. ఇట్స్ సీతాఫల్ కస్టర్డ్ ఆపిల్ వెరీ యూనిక్, ఈవెన్ కస్టర్డ్ ఆపిల్ పల్ప్. ఓకే, సో మీరు కనుక మీరు హై క్వాలిటీ సీతాఫల్ పల్ప్ని తీసి మీరు ఫ్రీజ్ చేసి సప్లై చేయగలరు. వాళ్ళు 20 శాతం ఎక్స్ట్రా పెట్టడం వల్ల వాళ్ళు ఏమన్నా ఇబ్బంది. 2014-15లో
ఒక బ్రహ్మాండమైన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని, ఫిషరీస్ పాలసీని తీసుకొచ్చి ఈ అగ్రికల్చర్ ఎలైడ్ యాక్టివిటీస్కి సంబంధించి ఇతోధికంగా దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సపోర్టివ్ స్ట్రక్చర్గా ఈ పాలసీలను తీసుకురావడం, ఇందులో క్యాపిటల్ గ్రాంట్స్, వేరియస్ ఫిస్కల్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయటం, దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండమైన సపరేట్ బడ్జెట్ని దీనికి ఈ సంవత్సరం చూస్తే దాదాపు 300 కోట్లు ఈ సబ్సిడీస్ గ్రాంట్స్కి కొత్తగా పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ప్రోత్సాహకరంగా గవర్నమెంట్ బడ్జెట్లో అలొకేషన్స్ చేసింది. ఇక ముఖ్యంగా చూస్తే గత 3 సంవత్సరాల్లో ఈ పాలసీలు బాగుండటం వలన, గవర్నమెంట్ సపోర్ట్ వలన దాదాపు 300 కొత్త యూనిట్లు రావటమే కాకుండా 100,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, 4 నుంచి 5-6 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, అది ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవని, మిల్క్ అవని, లేకపోతే మీట్ అవని, లేకపోతే పౌల్ట్రీ అవని, ఆక్వా అవని, అన్ని రంగాల్లోనూ రకరకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావడం జరుగుతూ ఉంది. దీనికి విపరీతమైన స్కోప్ ఉంది. అంటే మనకి పురుగు మందుల అవశేషాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని మీద మనం కొంచెం, అంటే హార్డ్ కోర్ జిల్లా మనకు ఉంది, పురుగు మందులు వాడే జిల్లా ఏది అందరికన్నా ముందు గుంటూరు జిల్లా కదా, అట్లాంటి వాళ్ళలోనే మార్పు వచ్చిందండి. మార్పు వచ్చి కొంతమంది ఫార్మర్స్ ఒక గ్రూప్గా ఏర్పడి ఒక కేవలం సేంద్రీయ విధానంతో పురుగు మిర్చి పండించారన్నమాట. మిర్చి పండించిన వాళ్ళకి వాళ్ళు ఐబీసీ వాళ్ళు కొంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంకా ముందుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ కూడా ఇవ్వడానికి తయారుగా ఉన్నారనమాట ఐటీసీ వాళ్ళు. అట్లా మనం కూడా కర్నూలు జిల్లాకు మన వాడి ప్రకాశం జిల్లాలో మనం చూసుకున్నట్టు ఖమ్మము ఇక్కడంతా కూడా కొన్ని మంచి బిల్స్ ఉన్నాయి. మనకు మిర్చి పండించే బిల్స్ మనకు చాలా బాగున్నాయి అనమాట. అక్కడ మనం ఒక గ్రూప్గా మనం ఫార్మర్స్, ఎందుకంటే ఇంకొక బ్యూటీ ఏంటంటే సార్ ఇప్పుడు అగ్రికల్చర్లో చాలా సంతోషకరమైన విషయం, చాలా చదువుకున్న యువతలు వస్తున్నారండి మా దగ్గరికి. రోజు ఒక ఫార్మర్ ఎవరో ఒకరు ఎంబీఏ చదివిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు మేము ఒక ప్రాజెక్ట్ పెట్టాలని మా హెల్ప్ చేయని వస్తున్నాం. ఇది ఒక శుభ పరిణామం అనమాట. సో దీని తక్కువ మరి పురుగు మందులతో రైతులు పండించే రైతులు కూడా ఉన్నారు కాబట్టి ఇది కూడా మరి ఆంధ్రప్రదేశ్ ఆలోచించవచ్చు. అట్లాగే విస్తృతంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఉద్యాన శాఖ చాలా ఫుడ్ ప్రాసెసింగ్ సపోర్టింగ్గా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంది. అట్లా అది వాటిలో కోల్డ్ స్టోరేజ్ ఒకటి, దీంట్లో కొత్త టెక్నాలజీతో అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రత్యేకంగా సూటబుల్ అయ్యే విధంగా పఫ్ ప్యానల్స్తో, అట్లాగే ఫ్రీ ఆన్ గ్యాస్తో, అది ప్రెసిషన్ అంటే దీంట్లో టెంపరేచర్స్ కానీ హ్యూమిడిటీ కానీ చాలా ప్రెసెసివ్గా మేనేజ్ చేయడానికి టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ వైపు కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కంటే భవిష్యత్తులో ఈ కోల్డ్ చైన్తో లింక్ చేసే అవకాశాలు కూడా మేము ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. అట్లాగే రైతు స్థాయిలో కోల్డ్ రూమ్స్, అట్లా మార్టూర్లో ఒకటి ఆల్రెడీ సోలార్ కోల్డ్ రూమ్ ఇచ్చున్నాము. దీన్ని ప్రొడక్షన్ పెంచడం కానీ దాంతో పరిమితం కాకుండా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు, అది విశేషం గొప్పతనం. అంటే ఇప్పుడు వారు చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా నాట్ రిలేటింగ్ టు ప్రొడక్షన్, అవన్నీ కూడా పోస్ట్ ప్రొడక్షన్, పోస్ట్ హార్వెస్ట్. దాని మీద వాళ్ళు చాలా బడ్జెట్ తీసుకొని రియల్లీ దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్, దాన్ని ఉపయోగించుకోమని చెప్పి ఏడీ గారు మీ అందరికి కూడా తెలియజేశారు. నౌ వీల్ బ్రేక్ ఫర్ లంచ్ అండ్ ఇట్ ఈస్ నౌ ఎగ్జాక్ట్లీ 2:30కి మళ్ళీ గ్యాదర్ అవుతాం. ఎవరికైతే సింగిల్ డెస్క్ పాలసీ గురించి తెలుసుకోవాలనుకున్నారో, ఎవరైతే స్పైసెస్ బోర్డు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకోదలుచుకున్నారో, ఎవరైతే ఇంకా దీని మీద బాలల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు చైల్డ్ లైన్సే దోస్తీ పేరుతో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా MSW సమన్వయకర్త పి మంత్రు నాయక్ తెలియజేశారు. రాజీవ్ నగర్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రు నాయక్ మరియు బివి సాగర్ మాట్లాడుతూ బాలల వారోత్సవాల యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ సమావేశంలో చైల్డ్ లైన్ సిబ్బంది మురళీకృష్ణ, దేవకుమారి, రజని, ప్రతిభ, కోటేశ్వరరావు, శశికాంత్, నాగవర్ధన్, మూర్తి, మణమ్మ తదితరులు పాల్గొన్నారు. బాల్యవివాహం జరుగుతుంది, నా పెళ్లి జరుగుతుంది, నన్ను నేను చదువుకోవాలనే ఇష్టం ఉంది, నన్ను కాపాడండి ఈ బాల్యం నుంచి, ఈ బాల్యవివాహం నుంచి అని కాల్స్ రాగానే నేను మా సాగర్ సార్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఇద్దరం కలిసి హఠాహటిన అక్కడికి వెళ్ళి ఆ మ్యారేజ్ని ఆఫ్ చేసి మనం అక్కడ ఆ పాపని సేవ్ చేసి హోమ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు పాప సక్సెస్ఫుల్గా ఆమె చదువును కొనసాగిస్తూ ఆమె బాల్యాన్ని ఆస్వాదిస్తుంది. అదేవిధంగా మనకు
మిస్సింగ్ చిల్డ్రన్ చెప్ప ఒంగోలు నుంచి ఎక్కడెక్కడో నుంచి హైదరాబాద్ నుంచి ఇటు చెన్నై నుంచి ఇటు విజయవాడ నుంచి ఇట్లా పిల్లలు తప్పిపోయి ఇంట్లో ఏదైనా ప్రాబ్లంతోనో తల్లిదండ్రుల ప్రేమ కరువయ్యి మాట్లాడలేడు, కనీసం ఏం చెప్పలేడు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న బాబు మనకు ఒంగోలు బస్ స్టేషన్లో 2 రోజుల నుంచి ఆకలితో ఉండి అసలు ఏం ఆకలి తిండి దొరక్క తిరుగుతుండే మనకు అక్కడ ఉన్న అవుట్ పోస్ట్ పోలీసు వాడు కాల్ చేయడం 1098 కాల్ చేయడం జరిగింది. అప్పటికప్పుడు మన టీం వాళ్ళని పంపించి అక్కడ ఆ బాబుని తీసుకొచ్చి ఎమ్మటే మనం హోమ్లో సిడబ్ల్యూసీ ఆదేశం మేరకు హోమ్లో జాయిన్ చేసేసి మనం ఎమ్మటే అక్కడ ఏం చేసామంటే ఆ బాబుని ఎమ్మటే మన ప్రెస్ మీ ద్వారానే ప్రెస్ వాళ్ళకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి మనం స్ప్రెడ్ చేసేసరికి మరుసటి రోజు వాళ్ళ పేరెంట్స్కి ఆ సమాచారం అందడంతో ఆ బాబుని మనం సేఫ్గా పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకున్న చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఈ వారం రోజులు కూడా బాలలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలు మీడియా అందరి సహకారంతో ఒక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి చైతన్యపరిచి జిల్లాలో రాబోయే రోజులు ఎటువంటి బాల హక్కుల వలన కాకుండా చూడాలని ఒకే ఉద్దేశం జరుగుతుంది. నేను ఒక చిన్న సంఘటన మీకు చెప్తాము. 2 పిల్లల ఖమ్మం నుంచి హైదరాబాద్ అనే పట్టణాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు వారు వెంటనే మాకు మధ్యాహ్నానికి ఆ కళాశాల ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఫోన్ చేశారు, సార్ ఇట్లా పిల్లలు వెళ్ళిపోయారని చెప్పి వెంటనే మేము ఆ పిల్లలకు అడ్రస్లు తీసుకుని వెంటనే వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. సాయంత్రానికి ఆ పిల్లలు కాచిగూడ ఉన్నట్టు మాకు ట్రేస్ అవుట్ అయింది. 24 గంటల్లో పిల్లల్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్ళని రెస్క్యూ చేసి సేఫ్గా పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు చేర్పించడం జరిగింది. ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది చేయలేని 1 0 2, అది కేవలం యొక్క సహకారంతోనే. ఈ సంవత్సర కాలంలో నవంబర్ నుంచి ఇప్పటి వరకు, పోయిన గత సంవత్సరం నవంబర్ నుండి ఈ నవంబర్ వరకు ఎటువంటి కార్యక్రమాలు చేశాం, ఎంతమంది పిల్లల్ని రెస్క్యూ చేశాం అనేది మన జిల్లా 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఒంగోలు ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వెన్నా పోల్రెడ్డి తెలియజేశారు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారోత్సవాల కార్యక్రమ విశేషాల కరపత్రంను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రరియన్ కె శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యాభై ఒకటవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పురస్కరించుకొని నవంబర్ 14 నుంచి 20 తేదీ వరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఈ ఉత్సవాల్లో పాఠశాలలకు సంబంధించినటువంటి, కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థినులకు వివిధ పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య సభలు, సాహిత్య గోష్ఠులు ఇవన్నీ నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ వారం రోజుల కార్యక్రమాలను ఉపాధ్యాయులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అందరూ పాల్గొని ఈ వారం రోజుల కార్యక్రమాలను దిగ్విజయం చేయవలసిందిగా జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రకాశం జిల్లా తరఫున ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ వారం రోజుల కార్యక్రమాలని అని కొన్ని కారణాల వల్ల రాలేకపోయినటువంటి వారికి కూడా మీడియా ద్వారా ఈ విషయాలను తెలిపి తెలిసే విధంగా చేసేదానికి మీ అందరినీ కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటూ. క్రీడల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన తైక్వాండో పోటీలను సిద్ధా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్ణం బలరామ కృష్ణమూర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అది కాకుండా ఇక్కడ ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో సిద్ధార్థ ముందరా గారు వారు దీనికి ముందు వచ్చి వారి కావాల్సిన ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా స్పోర్ట్స్ గురించి కొంతమంది దాకా అచ్చితరెడ్డి గారు, పొన్నయచంద్ర గారు, బలరామ కృష్ణమూర్తి గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. స్పోర్ట్స్ అనేది ఈరోజు మన జీవితానికి ఒక అవసరం. ఎందుకంటే స్పోర్ట్స్తో మన ఆరోగ్యాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, దీంతో పాటు బాడీ ఫిట్నెస్ కానీ
అన్ని యాంగిల్స్లో ముందుకెళ్లే పరిస్థితి. అదేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్కి మంచి ఒక పెద్ద పేట వేశాం. ఎందుకంటే వారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ అన్ని కూడా హైదరాబాద్లో తీసుకొచ్చి ఆ రోజు హైదరాబాద్లో మన కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయగలిగాం. అదేవిధంగా ఇప్పుడు కొత్త అమరావతి కొత్త రాజధాని వారు కూడా ఇక్కడ మళ్ళా స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ కూడా జరపాలని వారికి ఆలోచిస్తున్నారు. అందుకనే స్పోర్ట్స్ సదానికి ఒక ఏర్పాటు చేసి దీనికి స్పోర్ట్స్ సంబంధించి ఈరోజు ఒక బడ్జెట్ కూడా అలర్ట్ చేసి దాని ద్వారా రాష్ట్రంలో ఎవరైతే క్రీడలకు అభిరుచి ఉందో క్రీడల మీద అభిమానం ఉందో వారందరూ కూడా దీనికి సంబంధించి లిటరేచర్తో ముందుకు పోవటం, ఈరోజు ప్రతి నియోజక హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ఒక స్టేడియం ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఈ విధంగా లేదు. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో 3 కోట్ల రూపాయలతో ఈరోజు మనం మినీ స్టేడియంని నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే స్పోర్ట్స్లో ఎక్కడికెక్కడ జిల్లాల్లో కూడా రావడం కష్టం. అందువల్ల నియోజకవర్గ స్థాయిలో వారికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు అన్ని రకాలుగా కూడా అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అందుకనే ఆ విధంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. అది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అదేకాకుండా ఈరోజు మనం మంత్రి శ్రీనివాస గారిని ఇందాక అచ్యుతరెడ్డి గారు చెప్పారు ఇక్కడ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ జరపమని. తప్పకుండా వారైతే చేయగల సమర్థత ఉంది, వారు చేయగలరు. అందువల్లటువంటి అవకాశం వస్తే తప్పకుండా జిల్లాలో చేస్తే జిల్లాకు మంచి పేరు వస్తుంది, తప్పకుండా మెరుగుపడినటువంటి విషయాలు ఉంటూ పోతారని కూడా నేను ఆశిస్తున్నాను. అదేకాకుండా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్లో మీకు సర్టిఫికేట్స్ ఇందా దాని గురించి కూడా మంత్రి శ్రీనివాసరావు గారు వివరించడం జరిగింది. సర్టిఫికేట్స్ ఉంటే తప్పకుండా మీకు ఈరోజు మీకు కోట ఎడ్యుకేషన్లో కానీ మీకు సీట్స్ ఇచ్చే విధానంలో 2% మీకు అన్ని విధాలుగా కూడా మీకు దాంట్లో బోనస్ మార్క్స్ వస్తున్నాయి. అదేవిధంగా జాబ్స్లో కూడా జాబ్స్ రిక్రూట్మెంట్లో కూడా స్పోర్ట్స్కి సంబంధించి 2% కూడా తీసుకోవడం జరుగుతుంది. అందులో స్పోర్ట్స్కి అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇటు మన ఆరోగ్యం దాంతోపాటు ఈ జాబ్ సంబంధించిన కానీ అనేక విధాలుగా కూడా మీరు బాధ్యతతో మీరు స్టేట్ లెవెల్లో స్టేట్ నుంచి నేషనల్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఆ విధంగా మీరు వెళ్ళినప్పుడు ఒక స్పోర్టివ్గా తీసుకుని మీరు స్పోర్ట్స్లో మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని, ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు ప్రఖ్యాతులు చేస్తారని. అదేవిధంగా ఈ మధ్యకాల గోపిచంద్ గారు కానీ సింధు కానీ చాలామంది మన రాష్ట్రాల నుంచి కూడా మేము పార్టిసిపేట్ చేసి భారతదేశం ఆంధ్రప్రదేశ్ అమరావతి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు కనుక రాకపోతే ఇది ఈ కార్యక్రమానికి అర్థమే లేదు. కాబట్టి మీ అందరికీ కూడా దీంట్లో పాల్గొన్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇందాక రమణ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా లైఫ్ డిసిప్లిన్డ్గా ఉంటే మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, మీ సమాజం బాగుంటే దేశం అంతా కూడా బాగుంటుంది. మీరందరూ కూడా ఈ గేమ్లో మంచి నైపుణ్యాన్ని సాధించాలి. మీరు ఈ అసోసియేషన్ ద్వారా ఈ అసోసియేషన్ అనేది జిల్లా అసోసియేషన్ స్టేట్కి, స్టేట్ నేషనల్కి, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి, ఇది ఒలింపిక్ గేమ్స్లో చాలా ప్రధానమైన క్రీడ అనేది మీ అందరికీ తెలుసు. ఎక్కువ పథకాలు దీంట్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కనుక మీరు దీంట్లో ఎక్కువ నైపుణ్యాన్ని పొందితే భారతదేశం గర్వించదగినటువంటి ఒక మంచి స్పోర్ట్స్ మెన్గా మిమ్మల్ని మీరందరూ కూడా ఎదిగేదానికి అవకాశం ఉంది. ఇది నేర్చుకున్నందువలన మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా కూడా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే మీరందరూ చిన్నపిల్లలు చదువుకుంటా ఉన్నారు, అందరూ కూడా భవిష్యత్తులో మీరు ఉన్నత చదువులకు వెళ్ళేదానికి, తర్వాత ఉద్యోగాలు రావడానికి వీటన్నింటిలో కూడా ఈ సర్టిఫికేట్కి రికగ్నిషన్ ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా రిజర్వేషన్ ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఒక చిన్న మిస్టేక్స్ కూడా జరుగుతామండి అక్కడక్కడ. ప్రకాశం జిల్లాలో కూడా ఉంది ఖచ్చితంగా. ఈ సందర్భంగా నేను అచ్యుతరెడ్డి గారి సమస్యలో చెప్పాల్సిన అవసరం ఉంది కూడా చెప్తాను. కొంతమంది తైక్వాండో పేరుతోటి అనఫిషియల్గా టోర్నమెంట్స్ అవి పెడతా ఉంటారు. అది డిస్ట్రిక్ట్ బాడీకి కానీ స్టేట్ బాడీకి కానీ నేషనల్ బాడీకి కానీ ఎవరికి సంబంధం లేదు. తెలియక కొంతమంది పిల్లలు పేరెంట్స్ వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నందువలన వాళ్ళు నష్టపోతున్నారు, అనవసరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి.
కాబట్టి దయచేసి క్రీడాకారులకు ఒకటే సూచన చేస్తా ఉన్నా, మీరు ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అది అసలు ఆథరైజ్డా కాదా? మన పోటీలో పాల్గొని శ్రమ చేసి మన సర్టిఫికేట్ తీసుకుంటే ఈ సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉందా లేదా అనే విషయాన్ని కనుక మీరు తెలుసుకోలేకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈవెంట్స్ తోటి ఇందాక మేడం ఎవరో చెప్తా ఉన్నారు, ముఖ్యంగా ఆడపిల్లలకి ఆత్మస్థైర్యాన్ని పెంచేదానికి ప్రత్యేకంగా ఇది ఉపయోగపడుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఫిజికల్గా ఫిట్నెస్ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతో కాన్ఫిడెన్స్ ఉండి ఫిట్నెస్ ఉన్నప్పుడు మనం ఎంత ఏ ఇష్యూలు అయినా కూడా మనం ఎదుర్కొనే సత్తా మనకి ధైర్యం వస్తుంది. కాబట్టి ఇది దీంట్లో ట్రైనింగ్ తీసుకోవటం కానివ్వండి, చిన్నప్పటి నుంచే అలవాట్లు ప్రజలలో పెంచుకోవటం, జిల్లా స్థాయిలో ఈ సబ్ జూనియర్స్ కానివ్వండి లేదా జూనియర్స్ కానివ్వండి లేదా రాష్ట్ర స్థాయిలో కానివ్వండి రాష్ట్ర స్థాయి మీటింగే ఇక్కడ పెట్టడం జరిగింది. ఈవెంట్ భవిష్యత్తులో వచ్చేటప్పటికి ఇందాక అచ్చిరెడ్డి గారు చెప్తా ఉన్నారు నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ లెవెల్లో బాగుంటుందని. దాదాపు ఉంటే ప్రతి ప్రాబ్లం ఏం కాదు, అది ఈవెంట్ ప్రతి ఒక్కరు కూడా దాంతో ఇన్వాల్వ్ అయితే కార్యక్రమం ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు పెడతామని చెప్పని. దీంతో పాటు స్పోర్ట్స్లో మన జిల్లా నుంచి చాలామంది ఉన్నారు, ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్లో కానివ్వండి మన గోపించారు ఇంకా ఉన్న చాలామంది ఈ శిష్యులను చెప్పలేదు. ఎందుకంటే అతను నాకంటే ఒక 10 ఇయర్స్ పెద్దోడు నాకు ఉన్న చౌదరి గారు. అదేవిధంగా అంటే అప్పటి నుంచి అక్కడి నుంచి అందరికి ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నారు. రకరకాల చిన్నప్పుడు చిన్న స్థాయిలో చిన్న ఉద్యోగాలు చేసుకుంటా కూడా ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్ళిపోయి దాన్ని గౌరవంగా ఆ ప్రొఫెషన్కి ఏదైతే తను చేపట్టాడో దాన్ని గౌరవంగా తెచ్చేదానికి తన వంతును కృషి చేస్తూ ఉన్నాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. దీంతో పాటు ఇంత అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది రాజకీయ ఉపన్యాసం కాదు కాబట్టి ఏదో ఉన్నంత వరకు మీ అందరూ ఈ గేమ్లో అందరూ కూడా ఆది చేరాలని చెప్పని. భవిష్యత్తులో వచ్చేటటువంటి ఈవెంట్స్ ఏమన్నా కూడా ఎంత కఠినమైందన్నా మనం ఎదుర్కొనే సత్తా ధైర్యం ఉండాలని చెప్పని. ఇందాక మన మిత్రుడు చెప్తా ఉన్నాడు వెంకటరమణ ఆ ప్రతీక చేసేటప్పుడే అందరు సైన్యంలో చేరమంటున్నాడు. ఈవెంట్లో రాష్ట్రం నేను అబ్జర్వ్ చేసింది అంటే ఒక పట్టుదల కృషి చేస్తే దేనైనా సాధించవచ్చు. దేశానికి ముందు ఫస్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దేశ పౌరుడిగా మనం బాధ్యత అని చెప్పని ఈ సందర్భంలో మనం కూడా ఇప్పటి నుంచే మనం ఆ ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఓత్ చేశారు. ప్రామిస్ చేయించారు అందరం చేద్దాం. ఆ ప్రామిస్లో చాలా డెప్త్ కాకుండా చాలా మీనింగ్ ఉంది. మీరు మీ యొక్క ప్రతిభను బయట తీసుకురావడానికి సాయశక్తిగా కష్టపడి సెల్ఫ్ ఈ పర్టికులర్ ఈ గేమ్ మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇంకొక మాట కూడా చెప్పారు, ఇండియన్ ఆర్మీకి ఎప్పుడైనా అవసరమైతే మేము కలిసికట్టుగా ఉండి ముందుకెళ్తాము. నేషనల్ మన మాతృభూమి అయిన ఈ మన దేశాన్ని కాపాడటానికి మేము ముందుంటామని చెప్పి మీ చేత ప్రామిస్ చేయించారు. కానీ ప్రతి ఒక్కరిలో ఆ ధ్యేయం అనేది ఉంది. మీ ప్రతిభను చూపించుకోవడానికి మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మీరు ప్రతి వారు కష్టపడి ఈ స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్గా చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మేము ముందుకు సాగుతూ ఇంటికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విషేస్తూ ప్రజలందరూ రహదారి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. సిపిఓ సమావేశ మందిరంలో జరిగిన రహదారి భద్రతపై జరిగిన సమావేశంలో నాగలక్ష్మి సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నిశాంతి తదితరులు పాల్గొన్నారు.
టోటల్ 73 ఉన్నాయండి. సో 73లో 52 వచ్చి అన్ఆథరైజ్డ్ అవుతున్నాయి. వాటిల్లో మేము ఈవెన్స్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలంటే సో వాటికి సర్క్యులర్ ప్రకారం అబ్జెక్షన్ వస్తుంది. సో వాటిని ఎలా చేయాలనుకుంటుంది అలా ప్రకాశం జిల్లాలో నవంబర్ మంత్ రోడ్ సేఫ్టీ మీటింగ్ అందరు అఫీషియల్స్తో పోలీస్ డిపార్ట్మెంట్తో ఆర్టీసీ హైవే రిప్రజెంటేటివ్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్తో చేయడం జరిగింది. సో ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్లో మనము లాస్ట్ మీటింగ్లో ఎస్పెషలీ హైవేస్లో కొన్ని జాయింట్ ఇన్స్పెక్షన్స్, తర్వాత కొన్ని చోట్ల బ్లాక్ స్పాట్ రెక్టిఫికేషన్స్, మళ్ళీ అంబులెన్సెస్కి, మళ్ళీ సేఫ్టీ వెహికల్స్కి ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో మ్యాక్సిమం మనం చెప్పిన టార్గెట్స్ అవి కొంతమంది స్టిక్ ఆన్ అయ్యారు. కొంత కొన్ని పాయింట్స్లో ఇంకా కొంచెం కోఆర్డినేషన్ అది రిక్వైర్డ్గా ఉంది. అది కాకుండా మన యాక్సిడెంట్ డేటా అవి అనలైజ్ చేసినప్పుడు మనకి ఈ మంత్ యాక్సిడెంట్స్లో దాదాపు 10 యాక్సిడెంట్స్ 2-వీలర్స్ వల్ల జరిగింది. మనకు జరిగిన ఫేటల్ డెత్ కేసెస్లో 44 కేసెస్లో ఒక 10 కేసెస్ ప్యూర్లీ 2-వీలర్స్ యాక్సిడెంట్ కేసెస్ అయ్యింది. సో దానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ స్పెషల్ డ్రైవ్ అనేది మనము హెల్మెట్ బేస్డ్ డ్రైవ్ అనేది పెట్టుకున్నాము. లాస్ట్ మంత్ సీట్ బెల్ట్ డ్రైవ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. దాదాపు మనము 4 డేస్ చేసిన దాంట్లో అరౌండ్ 300 కేసెస్ స్పెసిఫిక్గా సీట్ బెల్ట్ రిలేటెడ్ వేయగలిగాము. సో దానివల్ల ఐ థింక్ సమ్ ఏరియా సమ్ పీపుల్ ఖచ్చితంగా అవేర్నెస్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్ ఈ కాలేజెస్లో హెల్మెట్ లేకపోతే ఎంట్రీ లేదు అనే ప్రోగ్రాము పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ టేకప్ చేయబోతున్నారు. దాంతోపాటు మనకి డెత్ అనాలిసిస్ ప్రకారము 2-వీలర్ హెల్మెట్స్ డ్రైవ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో రోడ్ యూజర్స్కి, ప్రజలకి, అందరికీ విన్నప్తి ఏంటంటే మనకి ఏ రోజన్నా మన సేఫ్టీ ఇంపార్టెంట్, రోడ్ మీద వెళ్ళినప్పుడు మనకి పర్సనల్ సేఫ్టీ ఇంపార్టెంట్ ప్లస్ ఆ థర్డ్ పర్సన్ సేఫ్టీ కూడా రెండు దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. సో హెల్మెట్స్ అనేది ఫస్ట్ మనకి సేఫ్టీ కాబట్టి మనం ఇప్పటి వరకు ఐ థింక్ లాట్ ఆఫ్ మూవీస్ హ్యావ్ బీన్ మేడ్, షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్, పోస్టర్స్ ఎన్ని చేసినా ఇంకా హెల్మెట్ లేని డెత్స్ అవి జరుగుతూనే ఉన్నాయి. సో యూజర్స్ కూడా సెల్ఫ్ అవేర్నెస్, ఒక సెల్ఫ్ కాన్షియస్గా డెసిషన్ తీసుకోవాలి బయట వెళ్ళినప్పుడు హెల్మెట్ వేయడానికి. సో దాని మీద డ్రైవ్ ఖచ్చితంగా ఇంటెన్సివ్గానే ఉంటుంది. సో రోడ్ యూజర్స్ అందరం కూడా 2-వీలర్స్ వాడేవాళ్ళు ప్లీజ్ గివ్ ప్రయారిటీ ఫర్ యూజ్ ఆఫ్ హెల్మెట్. ఈ సేమ్ ఇవాళ కొన్ని ప్లస్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి మనకి కొంచెం ఫాగీ సిచ్యువేషన్స్ అవి ఉండడానికి అవకాశం ఉంది. ఎస్పెషలీ ట్రాక్టర్, ట్రైలర్ ఇలాంటి వెహికల్స్లో మనకి వెనకాల రిఫ్లెక్టివ్ లైట్స్ అవి ఉండవు. సో దానివల్ల అప్పుడప్పుడు నైట్ టైం యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మనం మళ్ళీ ఆ రిఫ్లెక్టివ్ టేప్స్ అతికించడం, దాని మీద ఒక డ్రైవ్ తీసుకోబోతున్నాము. సిమిలర్లీ మనకి ఈ స్పీడ్ లిమిట్ ఇలాంటి ఇష్యూస్లో వచ్చి కొన్ని హైవే తరఫున ఇంకా కాషన్ బోర్డ్స్, స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఇవన్నీ పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇవన్నిటిని కూడా మళ్ళీ ఇంకా నెక్స్ట్ మీటింగ్లో వీ విల్ బీ రివ్యూయింగ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 22, 23, 24 తేదీల్లో కర్నూలులో జరిగే ఏఐటియుసి మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటియుసి నాయకులు పిలుపు. బోటు ప్రమాదంలో మరణించిన వాకర్స్ క్లబ్ ప్రతినిధులు నివాళులు అర్పించిన వాకర్స్ క్లబ్ అసోసియేషన్. రిమ్స్ కి బ్లడ్ టెస్టింగ్ మిషన్ ను బహుకరించిన కిమ్స్ వైద్యులు. ఇవి ఇవాల్టి వార్తలు. నమస్కారం.